నేను చాలా లోగా నన్ను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తారా విలన్గా చేస్తారా అని అడుగుతున్న రోజుల్లో అదే ఒక 1.5 ఇయర్స్ బ్యాక్ ప్రవీణ్ సత్తార్ గారు వచ్చారు మా ఇంటికి. వచ్చి మగాడు పార్ట్ 2 అన్న హెడ్డింగ్తో, ఐ మీన్ టైటిల్తో, మగాడు పార్ట్ 2 అన్న టైటిల్తో ఆయన ఒక స్క్రిప్ట్ చెప్పారు. ఎందుకు మగాడు పార్ట్ 2 అని పెట్టారని అడిగితే ఆయన అన్నారు, నాకు మగాడు సినిమా చూసి ఇన్స్పైర్ అయి చేసిన సబ్జెక్ట్ ఇది. ఈ సబ్జెక్ట్ 2004 or 2006లోనే చేశాను, కానీ ఫస్ట్ చేసుకున్న స్క్రిప్ట్ ఈ స్క్రిప్టే, కానీ ఇది 5th ఫిల్మ్గా చేస్తున్నాను అని నాతో సబ్జెక్ట్ చెప్పారు. సబ్జెక్ట్ వినగానే ఐ వాజ్ స్టన్డ్. ఇంత మంచి సబ్జెక్ట్ చెప్పారు, దీన్ని ఎగ్జిక్యూట్ చేయగలుగుతారా? ఆయన ప్రవీణ్ సత్తార్ గారు అన్నారు, చూడండి నేను ఇది బౌన్ స్క్రిప్టే పట్టుకొచ్చారు, బౌన్ స్క్రిప్టే ఇచ్చారు, ఈ స్క్రిప్ట్లో ఏముందో అది నేను స్క్రీన్లో మీకు తీసుకొస్తాను, అందులో ఏ డౌట్ మీరు పడద్దు అన్నట్టు అన్నారు. నాకు కొంచెం ఇంత పని చేయగలుగుతారా, ఇంత గ్రేట్, ఇంత గ్రాండియర్ ఫిల్మ్ని, ఒక హాలీవుడ్ ఫిల్మ్ లాగా ఉంది, ఇది ఎలా చేయగలుగుతారు అని నేను అనుకున్నాను. ఫస్ట్ డే షూటింగ్ ఫస్ట్ డేనే తెలిసిపోయింది ఆయన ఆఫీస్ ఎన్ఐఏ డిపార్ట్మెంట్. ఇందులో నేను ఒక ఎన్ఐఏ ఆఫీసర్గా చేస్తున్నాను. ఇక్కడ ఈ ఎన్ఐఏ ఆఫీసర్కి ఆ సపోర్ట్ లేదు వైఫ్ దగ్గర, సో ఎలాంటి ప్రాబ్లం ఇంట్లో అన్నట్టు సినిమా కూడా ఉంటుంది. సో ఈ సినిమా ఎవరు అడిగినట్టు బాలీవుడ్లో వచ్చింది, హాలీవుడ్లో వచ్చింది అండ్ తెలుగులో వచ్చింది కాదు. ఇది వచ్చిండొచ్చు, ఇలాంటి సబ్జెక్టులు వచ్చిండొచ్చు, కానీ దాన్ని తీసుకున్న విధానం, దాన్ని గ్రాండీర్గా తీసిన విధానం, అందరూ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది సినిమా. అండ్ విత్ హై ప్రొఫైల్, ఇంతకుముందు ఉన్న చిన్న కేసులు కాకుండా సంథింగ్ హ్యూజ్ థింగ్. చాలా వచ్చింది, 30-40 మంది వచ్చింటారు, అందరూ వచ్చారు. వచ్చి ఏంటంటే విలన్, మీరు విలన్ అండి, అలా ఇంట్రొడక్షన్ ఇలా ఇంట్రొడక్షన్ అంటారు, హీరోని వెళ్ళి ఎదుర్కొంటారు అంటారు, లాస్ట్లో హీరో తంతారు, మీరు పడతారు వెళ్ళిపోతారు. ఇదే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.